పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టాలు అమలు చేయాలన్న డిమాండ్ తో మార్చి 6వ తేదీన నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రతినిధి కోడం రమణ పిలుపునిచ్చారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా కనీస వేతనాల జీవోలను సవరించాలని, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 జూన్ నెలలో సవరించినటువంటి 5 జీవోలకు గెజెట్ ఇవ్వాలని చెప్పి, అదే విధంగా మరి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్పు ప్రకారం కనీస వేతనం 25,000 రూపాయలు అమలు చేయాలని, అదే విధంగా 1979 వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీ నుండి మరి క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈ డిమాండ్లతో రేపు అనగా మార్చి 6వ తేదీన పెద్ద ఎత్తున హైదరాబాద్లోని లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులే కావచ్చు, మరి పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్ కార్మికులే కావచ్చు, స్పిన్నింగు జిన్నింగు మరి ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన తెలియడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో అధికారంలోకి రావడం జరిగింది. మరి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 9 సంవత్సరాలు కావస్తున్నా కూడా కనీస వేతనాల జీవోలను సవరించినటువంటి పరిస్థితి లేదు. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు సంబంధించిన కనీస వేతనాల సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అనేక సార్లు సిఐటి ఆధ్వర్యంలో ఎన్ని ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా మరి ఇక్కడ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరి 2014 తర్వాత 2 సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఆ సలహా మండలిలో కనీస వేతనాల జీవోలను సవరించాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసినా కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా యజమానులు పెట్టుబడిదారులకు తలకి ఇప్పటి వరకు కూడా అటు జీవోలను సవరించలేదు. మరి 2021 జూన్ నెలలో ఒక 5 జీవోలకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 21 22 23 24 25 ఈ 5 జీవోలకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిందే కానీ ఇంతవరకు గెజెట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 73 షెడ్యూల్ పరిశ్రమల్లో దాదాపు 1 కోటి మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మరి ప్రస్తుతం పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా సరైన వేతనాలు రాక అనేక ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ 73 షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించిన కనీస వేతన జీవాలను సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 1991 తీర్పు ప్రకారము ప్రతి కార్మికుడు తమ కుటుంబాన్ని పోషించుకోవాలంటే కనీస వేతనం ఉండాలని చెప్పి, ప్రస్తుతం అది 26,000 ఉండాలని చెప్పింది. ఆ ప్రకారంగా కార్మికులందరికీ కూడా 26,000 కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది ఇతర రాష్ట్రాల వలస కార్మికులతో పనిచేయించుకుంటా ఉంది. ఆ వలస కార్మికులకు సంబంధించి కూడా మరి ఎలాంటి చట్టాలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. 1979లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని అమలు చేసి వాళ్ళకి సదుపాయాలన్నింటినీ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ తెలంగాణ రాష్ట్రం పైన ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి మరి 29 కార్మిక చట్టాలను హక్కులను ఆ కార్మికుల హక్కులను కాల్రాసే విధంగా బడా పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు అనుగుణంగా మరి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. అట్టి లేబర్ కోడ్లను కూడా అమలు చేసే ఆలోచనలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కూడా ఈ తదితర డిమాండ్ల మీద సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా మరి ఫిబ్రవరి 10వ తేదీ నుండి విస్తృతంగా కార్మికుల్లో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించే వివిధ రూపాలలో
मैं रेप मारचि 6వ తేదీన వేలాది మందితో మరి హైదరాబాద్లోని లేబర్ కమిషనర్ ఆర్టీసీ ఎక్స్పో వద్దన లేబర్ కమిషనర్ ఆఫీసు ముట్టడి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది గాని కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మరి కాంట్రాక్టు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన జిల్లాలోని కార్మిక వర్గానికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది।